తెలంగాణ యువతకు ఉద్యోగాలు రావాలంటే ఒక్కసారి తెలంగాణలో బీజేపీకి అవకాశం ఇవ్వాలని హుజూర్నగర్ బీజేపీ అభ్యర్థి చల్లా శ్రీలత రెడ్డి కోరారు. తెలంగాణలో ఉద్యోగాలు అమ్ముకున్న చరిత్ర కేసీఆర్తో విమర్శించారు. సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం పొత్తలపాలెం గ్రామంలో ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అది బీజేపీతోనే సాధ్యమని అన్నారు. అదిస్తా, నేను పెన్షన్ 4000 చేస్తా, 5000 చేస్తా, లేకపోతే ఇంకేదో చేస్తా, మహిళలకు 3000 ఇస్తా అని ఎలా ఇస్తాడు? ఒక రేషన్ కార్డు 10 రూపాయలు ఖర్చు అవుతుంది కొత్తది ప్రింట్ చేయాలంటే. ఆ కొత్త రేషన్ కార్డు కూడా ఇచ్చింది ఎవరికన్నా? వచ్చిందమ్మా ఎవరికైనా కొత్త రేషన్ కార్డు? ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలేనోడు ఆ స్కీములన్నీ అమలు పరచలేస్తాడా? ఒక రేషన్ కార్డు ఇవ్వలేనోడు ఈ రోజున సన్న బియ్యం ఇస్తానంటే మీరు నమ్ముతారా? నమ్ముతారా? కొత్త పెన్షన్లు ఎవరికన్నా కొత్తగా వచ్చాయా అంటే ఎవరికి రాలేదు. కొత్త పెన్షన్ ఈ కార్డులే ఇవ్వలేనోడు ఈ రోజున పెన్షన్ 4000 5000 చేస్తా అంటే మీరు నమ్మే స్థితిలో ఉన్నారా? ఈ రోజున ఎన్నో మాయమాటలు చెప్తారు ఎలక్షన్లు రాగానే. ఎంత మంచిగా చెప్పిండమ్మా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, అల్లుడు వస్తే ఒక రూము, బిడ్డ వస్తే ఒక రూము, కొడుకు వస్తే ఒక రూము, ఇంట్లో బర్రె ఇంటి ముంగట ఉంటుంది, మంచిగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటుంది అని చెప్తే మనం అందరం కలగన్నాం. అబ్బా మంచిగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది, నా కొడుకు వస్తే కోడలు వస్తే, ఇలా అల్లుడు వచ్చినా కానీ నాకు బాధ.